హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా యోధా హెయిర్కి మేము ఈరోజు ఒకటి అప్లై చేసాం. అదేంటి అంటే నిమ్మకాయ ఇంత సైజు, కొంచెం తేనె, ఒక ఎగ్. ఇదేంటంటే హెయిర్ ఎప్పుడైనా మనం ఎటైనా బయటకు వెళ్తున్నప్పుడు హెయిర్ చాలా సిల్కీగా షైనీగా మెరుస్తూ కనపడాలి అనుకునే వాళ్ళు లుక్ అంటే స్ట్రైటింగ్ చేయించుకోకుండానే, స్ట్రైట్నర్ అలాంటివి పెట్టుకోకుండా చాలా లుక్ రావాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ అలాగే చుండ్రుతో బాధపడుతున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మేమైతే న్యాచురల్ గ్రోత్ కోసం, న్యాచురల్ షైన్ కోసం, అంటే మనం ఏ క్రీమ్స్ వాడకుండా మనకి న్యాచురల్గా మెరవడం కోసం, షైనింగ్గా ఉండడం కోసం చేశానన్నమాట. అది చేసాము. సో అందుకని తనకి యూజ్ చేసాము. అది ఎలా అంటే ఒకసారి చూడు పాప. యూజ్ చేసి రెండు పాయలుగా రాసి దాని తర్వాత ముడి వేసాను అన్నమాట. అది ఆల్రెడీ చూపించానేమో అనుకోని మర్చిపోయి వాళ్ళ మమ్మీ మొత్తం పెట్టేసింది. లేకపోతే మేము చూపించామండి. ఒక నిమ్మకాయ తీసుకోండి, దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, అండ్ అలాగే నిమ్మకాయ తేనె, ఎగ్లో ఎల్లో తీసేసి పైన వైట్ తెయ్యండి. ఓకేనండి? ఇలా మొత్తం మూడు మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ మోతాదులో కావాలంటే రెండు నిమ్మకాయలు తీసుకోవాలి, అండ్ దానికి డబ్బులు తీసుకోవాలి. తేనె అనేది చాలామందికి డౌట్ అండి, తేనె రాస్తే జుట్టు తెల్లగవుతుందా, తెల్లగవుతుంది కదా అని. మరి నేను యోధాకి కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను, మరి దానికైతే ఇంతవరకు ఎటువంటి ఇది రాలేదు, ప్రాబ్లం అయితే రాలేదు. సో మరి ఎలా అనేది నాకు తెలియదు. నాకు తెలిసి అయితే రాలేదండి, మా పాపకు కూడా రాలేదు. యోధాకి యూజ్ చేస్తున్నాము, అన్నకి యూజ్ చేస్తాను, అన్నకి మేము కూడా యూజ్ చేస్తూ ఉంటాం, సునీత కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటుంది. ఎక్కువ కాదు, పిల్లలకి ఎక్కువ, మాకు తక్కువ, కానీ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అలా ఏం రాలేదు. సో అది మాత్రం తప్పకుండా యూజ్ చేస్తా, మీకు పనికి వస్తుందని చెప్పడం చెప్తున్నాను. తేనె ఏ తేనె యూజ్ చేస్తారు అని అంటే రెగ్యులర్గానే అండి, రెగ్యులర్ తేనె. మనకి చాలా చాలా డౌట్లు వస్తాయి, ఏ తేనె, ఏ ఇది వాడచ్చా, తేనెకు బదులు నూనె వాడచ్చా అని అంటారేమో. లేదండి, మేము వాడేది చెప్తున్నాను, మేము ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా? మళ్ళీ ఇంకా అదేంటి ఇదేంటి అని నాకు మళ్ళీ మీరు అడిగితే నేను ఏం చెప్పలేను. అండ్ ఇంకొకళ్ళు నన్ను పెయిన్లకి చుండుకి ఒక క్రీమ్ అడిగారండి, అది ఎక్కడ ఉంది మమ్మీ? ఎక్కడ పెట్టింది చూడండి ఒకసారి బాబా. అది నేను ఆల్రెడీ అప్పుడు ఒకసారి చూపించాను, మళ్ళీ ఈ వీడియో చూసి వాళ్ళకి చూపిస్తున్నాను అండి. అదేంటంటే మనకి ఇదిగోండి, ఇది సరే ఈ క్రీమ్ అన్నమాట. ఈ క్రీమ్ వచ్చేసి TRMETHIRIN. నెక్స్ట్ ఈ క్రీమ్ ఏంటంటే రెగ్యులర్గానే మనం హెయిర్ వాష్ చేసుకొని శుభ్రంగా మంచిగా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అలా ఉండేసి, మామూలు రెగ్యులర్ షాంపూ ఎలా చేస్తామో రెగ్యులర్ షాంపూతో అలా చేపిస్తాం అన్నమాట. ఎప్పుడైనా చుండ్రు లాంటిది ఉన్నా, పెయిన్లు చిన్న చిన్న పెయిన్లు వచ్చినా వాడికి పోతాయన్నమాట. అది కూడా మీకు చెప్తున్నాను నేను. ఓకే, అది మీకు ఆ వీడియో చూపించడం మర్చిపోయా, అది చూపించామండి. ఒకసారి ట్రై అలా. అండ్ ఇంకొకళ్ళు చాలామంది అడుగుతున్నారు బాంబే వెళ్తా ఉన్నారు కదా అని చెప్పేసి. తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది, బాంబే వెళ్తున్నారంట కదా, చెన్నై వెళ్తున్నారంట కదా అని. చెన్నై ఇప్పుడు కాదండి, ఓన్లీ ఫర్ యోధాకి డాన్స్ క్లాస్ కోసమే వెళ్ళాలి ఇప్పుడు మేము. అది ఏంటంటే ఇవన్నీ కరోనా అంత క్లియర్ అయిన తర్వాత మంచిగా ఉంది అనుకున్న తర్వాత బయలుదేరదాం అనుకున్నాము, అందుకే అప్పుడు బయలుదేరుతాము. బాంబే అనేది ఒక హిందీ సినిమా మూవీ, ఒక మూవీ కోసం అని చెప్పేసి ఆడిషన్ ఉందంటే తీసుకొని వెళ్ళాలి అనుకుని అనుకున్నాము. బట్ కాకపోతే సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకొని వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేదన్నమాట. ఇంకా బాంబే వెళ్తే వెళ్తాము, బట్ కానీ అది ఎప్పుడనేది మీకు వీడియో తీసి చెప్తాను నేను, అది ఎప్పుడు ఏంటి అనేది. మనం రాకముందే ముందే చెప్పేసుకొని వాళ్ళ తాత రాకపోతే బాధపడటం కంటే అంతా అయిపోయిన తర్వాత, షూటింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనం చెప్పుకుంటే బాగుంటుంది కదండి. అది అంటే మనం వెళ్తామా వెళ్ళమా అనేది సెకండరీ. ఇంకొకటి ఈ డౌట్ అయితే క్లియర్ అయింది కానీ చెన్నై అయితే మేము వెళ్ళట్లేదు ఇప్పుడు, వెళ్ళేటువంటి పూర్తిగా వెళ్ళట్లేదండి, పూర్తిగా షిఫ్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డ్యాన్స్ క్లాస్ కోసమే, యోధా డ్యాన్స్ క్లాస్ కోసమే వెళ్ళాలి. వెళ్ళి వచ్చేస్తాము, వస్తూ పోతూ ఉంటాము. దాని తర్వాత బాంబే అనేది ఒక సినిమా, దానికోసం ఆడిషన్ కోసం వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేదన్నమాట.
అది ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి కుదిరితే వెళ్తాము లేదంటే లేదు. అది కూడా మీకు ఎలాగో బ్లాగ్ తీసి పెడతా నేను వెళ్ళాను అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే www.ydtv.in అనే వెబ్సైట్లో ఫంక్షన్ ఫొటోస్ కానీ అవి పెడతా అని చెప్పాను కదా, ఇంకా అవి పంపిస్తున్నారు అండి, ఫోటోగ్రాఫర్స్ పంపిస్తున్నారు, అవి వాటిని మేము మా వెబ్సైట్లో పెడతాము. పెట్టినప్పుడు మీకు మా కమ్యూనిటీస్లో కానీ మా వీడియోస్లో కానీ మీకు చెప్తాము ఈ రోజే పెట్టాము అని చెప్పేసి. మిగతా పర్సనల్ వీడియోస్ అవన్నీ చాలా ఉన్నాయి, సో వాటిని కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఏదైనా సరే నేను నా ఛానల్ అప్డేట్ చేస్తాను అండి. యోధా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళిపోతున్నారు, చెన్నై వెళ్ళిపోతున్నారు, అలా ప్లీజ్ అది మేము మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము. ఎందుకంటే యూట్యూబ్లో ఇంతమంది మమ్మల్ని అభిమానిస్తున్నందుకు వాళ్ళకి మేము చెప్పే ఖచ్చితంగా వెళ్తాం అన్నమాట. సో హెయిర్ కది రిప్లై చేసుకున్న తర్వాత ఇది మా బోడమ్మ అనంగడి ఏం చేస్తుందో తెగ బొమ్మలేస్తుందండి. నేను చదువుకుంటుంది అనుకున్నారా, బొమ్మలేస్తుంది. సో వీళ్ళ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నిన్ననే వెళ్ళేసి స్కూల్లో అన్నీ మాట్లాడుకొని లైక్ అంత చూసుకొని చూసుకోవాలి కదా, అంత ఏరియా అంతా ఎలా ఉంది, స్కూల్ లోపల ఎలా ఉంది అదంతా కూడా చెక్ చేసుకొని వచ్చాము. నిన్న చెక్ చేసుకొని వచ్చాము. సో స్కూల్కి కూడా ఇంకా వెళ్తున్నారు. బట్ కాకపోతే ఈ కొన్ని రోజులు ఏంటంటే స్కూల్ డే యూనిఫామ్ అనేది కొంచెం ఖచ్చితంగా వేసుకొని రావాలని కొంచెం రూల్ అయితే పెట్టలేదు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి అయితే టక్కనండి, ఇలా 2 ఇయర్స్ అయిపోయింది కదా స్కూల్ యూనిఫామ్స్ అన్ని చాలా ఇదిగా అయిపోయాయి, పెద్దగా చిన్నగా పొట్టిగా అయిపోయాయి అన్నమాట. అన్నకేమో యోధా వస్తుందేమో, బట్ యోధా ఛాన్స్ లేదు కాబట్టి అదొకటి చెప్పారు. అండ్ అలాగే చాలా థ్యాంక్స్ సార్, మీరు స్కూల్లో పిల్లలకి చాలా సపోర్ట్ ఇస్తారు ఎప్పుడు. మా యోధా చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ సార్ కానీ, మేడం ప్రిన్సిపల్ మేడం కానీ, సార్స్ టీచర్స్ కానివ్వండి, చాలా చాలా మంచి వాళ్ళు. కళల పట్ల ఎంతో అభిమానం చూపిస్తారు, చదువుని ఎంత బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారో చదువు కూడా అలాగే ఇంట్రెస్ట్గా తీసుకుంటారు అదన్నమాట. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, దీని గురించి చెప్పాను, బ్యూటీ వీడియో గురించి. అండ్ డౌట్స్ మీకు మీరు అడిగిన డౌట్లు అప్పుడు వెళ్ళిపోతున్నారంట కదా, ఇవన్నీ వద్దండి ప్లీజ్. కొన్ని రోజులు యోధా కనిపించకపోయేసరికి అక్కడికి వెళ్ళిపోయారా అని అడిగారు, అక్కడ జాయిన్ చేశారా అని అడిగారు, అలా లేదండి. ఓకేనా. అండ్ అలాగే మన ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అండి, నేను 5 మినిట్స్ కుకింగ్ అని చెప్పేసి అప్పుడు చాలా రోజుల క్రితం ఛానల్ పెట్టుకున్నాను, 5 మినిట్స్ కుకింగ్ అని, కుకింగ్ ఇన్ 5 మినిట్స్ అంటే ఓన్లీ వంటలు అక్కడ 5 మినిట్స్లో ఉంటాయి, ఇక మాట్లాడటం అట్లాంటివి ఏమి ఉండవు. ఆ యొక్క వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఆ వంట వీడియోలు ఒక 2 డౌన్లోడ్ చేసి దీంట్లో పెడతాను, చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటారు, ఫట్ 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 అంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకసారి చూడండి, మీకు ఆ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ వంట వీడియోస్ మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు అంటే అవి కంటిన్యూ చేస్తా, లేదు అంటే దాన్ని అలానే ఉంచేస్తానన్నమాట. అది విషయం అంటే ఓన్లీ వంట వీడియోస్ కోసం నేర్చుకోవాలంటే మీకు ఇలా అర్థమవుతుంది అంటే చేస్తాను, లేదు మాకు చెప్పుకుంటూ చేయండి ఈ 5 మినిట్స్ కుకింగ్లో అని మీరు కామెంట్స్ పెట్టండి, దాని ప్రకారం నేను చేస్తానండి. ఓకే, బాయ్ బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఈరోజు బ్యూటీ వీడియో గురించి చెప్పాను, నా కుకింగ్ ఛానల్ గురించి చెప్పాను, అండ్ అలా ఫొటోస్ గురించి కూడా చెప్పాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చివరిలో 5 మినిట్స్ కుకింగ్లో నేను చేసిన వంటకాల యొక్క వీడియోని పెడుతున్నాను, చూడండి. ఓకేనా, మరి పాత వీడియోస్ ఇందులో పెట్టారని పూర్తిగా చూడకుండా అనకండి, నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. బాయ్ బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు YDTV 5 మినిట్స్ కుకింగ్ ఛానల్. ఈ ఛానల్లో కేవలం వంట మాత్రమే ఉంటుంది, పూర్తిగా చూసి అండ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఆలుగడ్డ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు కలిసే పూర్తి వీడియో చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత ఆయిల్ వాడట్లేదండో, పూర్తి వీడియో చూసేసేయండి.
హలో అండి, వెల్కమ్ టు వైటీటీవీ 5 మినిట్స్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మీకు నేను ఒక మంచి చారు చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకునే చారు అనమాట. దానికి కావాల్సింది ఏంటి అనేది టకా 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 చూపించేశారు, చూసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్లో కేవలం వంట మాత్రమే టక 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 చూపించేస్తున్నాం. ఖచ్చితంగా మీకు వంట మాత్రమే చూడాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ.